ఆయన ఉండడు, పవన్ కళ్యాణ్ అని ఆయన ఉండడు, భౌతికంగా ఉండడు. నువ్వు ఎవరి దగ్గర ఉన్నావంటే వంగవీటి మోహన్ రంగా గారిని ఆమరణ నిరాదీక్ష చేస్తుంటగా అంతమొందించిన చంద్రబాబు నాయుడు లాంటి ప్రమాదకరమైన గూండా దగ్గర, హంతకుడి దగ్గర. ఎందుకంటే స్వర్గీయ ఎన్టీ రామారావుకి చనిపోవడానికి కూడా కారణం ఎవరు? ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు, స్వర్గీయ ఎన్టీ రామారావుని ఎన్ని పోటీ పొడిచింది ఎవరో కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఏదైతే ప్రజలందరికీ తెలుసున్న విషయాలు నీకు అసలు ఏమీ తెలియనట్టుగా ఉంటావు, అలాగే ప్రజలందరికీ తెలుసున్నాయి సత్యమైన అసత్యాలుగా ప్రచారం చేయడంలో ముందుంటావు. గతంలోనే చెప్పుకున్నాం నిజంగా, చేగువేరా లేదా అంబేద్కర్ గారు, మదర్ తెరిస్సా గారు, బాపూరావు పూలే గారు, ఇటువంటి మహనీయుల ఫోటోలన్నీ కూడా పెట్టి కొన్ని వర్గాలను మోసం చేశావు. తర్వాత ఆ ఫోటోలన్నీ తీసావు, పక్కా కమర్షియల్గా అసలైన నిజస్వరూపాన్ని బయటెట్టావు. అరే నా తల్లిని దూషించాడు అని చెప్పి లోకేష్ని, చంద్రబాబు నాయుడిని, ఎల్లో మీడియాని విమర్శించిన నువ్వు ఇవాళ నువ్వు వాళ్ళతో అంటకాగుతున్నావు అంటే సిగ్గు శరం లేని మనిషి అంటారు అటువంటి వాళ్ళని. అసలు రాజకీయాల్లో ఒక నిబద్ధత, ఒక సిద్ధాంతం, ఇవన్నీ మాట మీద నిలబడతాం, ఇవన్నీ క్వాలిటీస్, కొన్ని క్వాలిటీస్ ఉండాలి. నీకు ఏ క్వాలిటీ ఉంది? అసలు ఏ క్వాలిటీ కూడా లేదు. అరే జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు? భార్యలను మారుస్తున్నావు 4 ఏళ్ళకి ఒకసారి,